हाय फ्रेंड्स एला उन्नारु अंदरू सप्त सागरालु दाटी अने ओका मंची लव स्टोरी तोटी मी मुंदुकु वच्चेसानु। ई सिनेमा చాలా బాగుంది, మంచి హార్ట్ టచింగ్ మూవీ, నాకైతే అంతగా నచ్చింది। చాలా మనసును కదిలించే మూవీ అని చెప్పాలి, మంచి లవ్ స్టోరీ। ఇక ఆలస్యం చేయకుండా సినిమా స్టోరీ ఏంటో చూద్దాం। అలాగే వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే నెలకి 12,000 సంపాదిస్తూ డ్రైవర్ గా పని చేస్తూ ఉంటాడు మను ఒక సాధారణమైన వ్యక్తి। మను ఒక అనాథ, తనకి వెనక ముందు ఎవ్వరూ ఉండరు, మంచి చెడ్డ షేర్ చేసుకోవడానికి ఎవ్వరూ ఉండరు। అలాగే తనను ప్రేమించిన అమ్మాయి ప్రియ తప్ప, అలాగే ప్రియ కుటుంబం కూడా సాధారణంగా సాగిపోయే కుటుంబమే, తల్లి తమ్ముడు ఉంటారు। అలాగే ప్రియాకి ఒక సింగర్ గా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశ। అలాగే ప్రియాకి మను అంటే, మనుకి ప్రియా అంటే ప్రాణం। ప్రియా మనుని ప్రేమిస్తుందన్న విషయం ప్రియా వాళ్ళ ఇంట్లో తెలుసు, వాళ్ళ అమ్మ కూడా ఓకే చెప్తుంది। అలాగే శంకర్ గౌడ్ అనే పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గర మను డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు। అలాగే శంకర్ గౌడ్ దగ్గర ప్రభు అనే అతను అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉంటాడు। అలాగే మనుకి సపోర్టింగ్ గా కూడా ఉంటాడు ప్రభు। సీన్ కట్ చేస్తే ప్రభు మరియు ప్రియా ఇద్దరు కూడా వాళ్ళ పెళ్ళయ్యాక ఉండటానికి ఒక అద్దెంటి కోసం తిరుగుతూ ఉంటారు। చాలా ఇళ్ళు చూస్తారు కానీ ఏమి ఇళ్ళు నచ్చవు। చివరికి ఒక అపార్ట్మెంట్ నచ్చుతుంది। ఆ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ వాళ్ళిద్దరికి చాలా బాగా నచ్చుతుంది, కానీ అంత డబ్బు పెట్టి ఉండే స్తోమత వాళ్ళకి ఉండదు। అలా కొన్ని ఇళ్ళు వెతికాక చివరికి ఒక ఇల్లు నచ్చుతుంది, ఆ ఇంట్లో ఉందామని ఆ హౌస్ ఓనర్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తారు। సీన్ కట్ చేస్తే ప్రియా సాంగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది ఒక ఈవెంట్ లో పాడటానికి। ఆ సాంగ్ విన్న ఒక పెద్ద పేరున్న మ్యూజిక్ డైరెక్టర్ ప్రియా వాయిస్ నచ్చి తనని కలవాలని చెప్తాడు। ప్రియా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది। అప్పుడు మను అంటాడు, నువ్వు పెద్ద సింగర్ అయ్యాక నన్ను గుర్తుపెట్టుకుంటావా ప్రియా అని అడుగుతాడు మను। అలా సరదాగా కొంతసేపు మాట్లాడుకుంటారు। తర్వాత ప్రియా వాళ్ళ ఊరు వెళ్తుంది। ప్రియాకి సముద్రం అన్నా, సముద్ర పల్లెలన్నా, సౌండ్ అన్నా చాలా ఇష్టం। అలాగే మనుకి కాల్ చేసి సముద్రం దగ్గర ఉండి మాట్లాడుతూ ఉంటుంది। అలా మాట్లాడుతూ మనుతో అంటుంది, నాకు ఈ సముద్రం అంటే చాలా ఇష్టం, మనమే ఈ సముద్రం పక్కన ఒక ఇల్లు కట్టుకుని దాంట్లోనే మన లైఫ్ అంతా లీడ్ చేస్తే ఎంత బాగుంటుందో కదా అంటుంది మనుతో। ఫోన్ అయిపోయాక మను ప్రభుతో అంటాడు, బీచ్ పక్కన మీకు ఒక ఇల్లు ఉంది కదా సార్, అది ఎంత పడుతుంది, బీచ్ పక్కన ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది అని। అప్పుడు ప్రభు, నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మానుకొని బుద్ధిగా ఉండు, నువ్వు జీవితం అంతా కష్టపడినా ఒక చిన్న సైట్ కూడా కొనలేవు, అలాంటిది నీకు బీచ్ పక్కన ఇల్లు ఎందుకురా అని తిడతాడు। తర్వాత ప్రియా ఊరు నుంచి వచ్చేస్తుంది। వాళ్ళిద్దరూ ఒక నైట్ సినిమాకి వెళ్దాం అనుకుంటారు। సినిమా థియేటర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది ప్రియా। ఎంతకీ రాకపోవడంతో మనుకి కాల్ చేస్తుంది, త్వరగా రాని, ఇప్పుడే వచ్చేస్తున్నాను, వెయిట్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయాను అని చెప్తాడు మను। అంతలో ఒక కారు వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వస్తుంది। అక్కడ రోడ్ క్రాస్ చేస్తున్న ఒక అతన్ని డాష్ ఇచ్చేస్తుంది ఆ కార్। అలాగే ఆ కార్ ఆగకుండా వెళ్ళిపోతుంది। తర్వాత శంకర్ గౌడ్కి తన కార్ హిట్ అండ్ రన్ కేసు వలన ఒక ప్రాణం పోయింది అని తెలుస్తుంది। తీరా చూస్తే ఆ కార్ డ్రైవ్ చేసింది శంకర్ గౌడ్ కొడుకు అక్షిత్। అందులో శంకర్ వాళ్ళ వైఫ్, లాయర్స్, పొలిటీషియన్ వీళ్ళందరితో మాట్లాడుతూ ఉంటుంది, ఎట్లాగైనా ఈ కేసు నుంచి తన కొడుకుని కాపాడాలి అని, అంతేకాకుండా ఈ కేసులో తన కొడుకుని ఇన్వాల్వ్ చేయకుండా వాళ్ళ దగ్గర పనిచేసే చాలా మంది ఉన్నారు కాబట్టి ఎలా అయినా వాళ్ళలో ఎవరో ఒకళ్ళు ఈ కేసుని ఒప్పుకునేటట్టు చేయమని చెప్తుంది। సో వెంటనే ప్రభుకి క్లిక్ అవుతాడు మను। సో శంకర్తో చెప్తాడు, మనుని అక్షిత్కి బదులుగా మనుని జైలుకి పంపిస్తే మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పి, అప్పుడు శంకర్ ఓకే ఒకసారి మనుని అడిగి చూడు అని పంపిస్తాడు ప్రభుని। సో ప్రభు మను దగ్గరికి వెళ్ళి, నువ్వు కానీ ఈ కేసు ఒప్పుకొని అక్షిత్కి బదులుగా నువ్వు జైల్లోకి వెళ్తే నీకు 15 లక్షలు ఇస్తారు, అంతేకాకుండా 3 నెలల తర్వాత నీకు కేసు నుంచి బయటకు వచ్చేసేలా చేస్తారు అని చెప్తాడు ప్రభు। సో మను ఆ నైట్ అంతా బాగా ఆలోచించి జైలుకి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు। తర్వాత ప్రభు వాళ్ళ బాస్ శంకర్ తోటి మీటింగ్ ఏర్పాటు చేస్తాడు మనుకి। శంకర్ చెప్తాడు, నీకు ఇష్టమైతేనే ఒప్పుకో, లేదంటే నీ ఇష్టం అని చెప్తే 35 lakhs ఇస్తే నాకు ఓకే అని చెప్తాడు మను। అప్పుడు శంకర్ చెప్తారు, నీకు 35 lakhs ఓకే, అంతేకాకుండా నువ్వు జైలు నుంచి వచ్చినాక నీకు లైఫ్ లాంగ్ ఎటువంటి సపోర్ట్ కావాలన్నా నేను ఇస్తాను అని భరోసా ఇస్తాడు శంకర్ మనుకి। అంతేకాకుండా 3 లక్షల అడ్వాన్స్ కూడా ఇస్తాడు. తర్వాత మను ఈ విషయాన్ని ప్రియాకి చెప్తాడు. ప్రియా సస్సే మేరా వద్దని చెప్తుంది. నువ్వు జైలుకి వెళ్ళటం నాకు నచ్చదు, నాకు ఇష్టం లేదు, నువ్వు జైలుకి వెళ్ళొద్దు, మనకు ఆ డబ్బు వద్దు అని ఎంత చెప్పినా మను వినడు. అంతేకాకుండా 3 లక్షలు ప్రియాకిచ్చి జాగ్రత్తగా ఉంచు అని చెప్పి మను జైలుకి వెళ్ళిపోతాడు. కోర్టులో మనుకి జ్యుడిషియల్ కస్టడీ విధిస్తారు. అలాగే మనుని జైల్లోకి పంపిస్తారు. తను చెప్పిన మాట వినలేదు అని తనకి నచ్చకపోయినా మను జైలుకి వెళ్ళిపోయాడు అని కోపంగాను బాధగాను మనుకి ఏమవుతుందో అని టెన్షన్ గాను ఉంటుంది బయట ప్రియా. సీన్ కట్ చేస్తే జైల్లో మనుకి సోమ అన్న అతను పరిచయం అవుతాడు. అలాగే జైలు అంతా తిప్పి చూపిస్తాడు. ఇక్కడ 2 పార్టీలు ఉన్నాయి, పక్క పార్టీ మంచిది కాదు, సో నువ్వు మా పార్టీలోనే ఉండు అని చెప్పి సపోర్ట్ గా ఉంటాడు. అలాగే మనుని కలవటానికి ప్రియా వస్తుంది. ప్రియాని చూసిన మను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ప్రియా మను ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా జైల్లో సీనియర్ ఖైదీలు కొంతమంది మనుని ఇంకెంతసేపు మాట్లాడతావు అని చెప్పి లాక్కు వెళ్ళి ప్రియా ముందే ప్రియా చూస్తుండగానే మనుని చితక్కొడతారు. ప్రియా బాధపడుతూ వెళ్ళిపోతుంది. తర్వాత సోమ మను దగ్గరికి వచ్చి ఇక మీదట నీకు ఇటువంటివేమీ జరగదు, నీవు జాగ్రత్తగా ఉండేలాగా నేను చూసుకుంటాను అని అంటాడు మనుతో. అంతేకాకుండా జైల్లోనే మను తనకి ఫోన్ కాల్ చేసుకునేలా కూడా చేస్తాడు. సో ప్రభుకి కాల్ చేస్తాడు మను, జరిగిందంతా చెప్తాడు. అలాగే ప్రియాకి కాల్ చేసి నేను ఇక్కడ చాలా బాగానే ఉన్నాను, నువ్వేమి నా కోసం టెన్షన్ పడొద్దు అని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ శంకర్ గౌడ్ మరియు ప్రభు ఇద్దరు కలిసి జైలుకి వస్తారు. అంతేకాకుండా మనుని కలిసి ఇంకెప్పుడు నీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు, అంతేకాకుండా నీకేం కాదు, నేను అన్నమాట తప్పను, నిన్ను బయటికి తీసుకొచ్చేస్తాను, నువ్వు మాత్రం లాయర్ చెప్పినట్టుగా విను అని చెప్పి శంకర్ వెళ్ళిపోతాడు. ప్రభు మనుతో అంటాడు, నువ్వు బయటికి రాగానే నువ్వు నీ ప్రియాతో ఒక మంచి ఇంట్లో ఉండేలాగా చూసి పెడతాను అని చెప్తాడు. తర్వాత కోర్టులో మను నేనే ఈ నేరం చేశాను అని చెప్పి ఒప్పుకుంటాడు లాయర్ చెప్పినట్టే. అప్పుడు కోర్టు తీర్పు వాయిదా పడుతుంది. అంతలోనే ఏం జరుగుతుందంటే బాస్ శంకర్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. ఈ విషయం తెలిసిన వెంటనే మనుని కలిసి చెప్తుంది ప్రియా. అంతేకాకుండా ప్రియా చెప్తుంది లాయర్కి ప్రభుకి కాల్ చేసినా ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని మనుకి. అప్పుడు మను అంటాడు, శంకర్ గారు చనిపోయిన బిజీలో ఉండి వాళ్ళెవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేమో, నెమ్మదిగా లిఫ్ట్ చేస్తారులే అని చెప్తాడు. అంతేకాకుండా బాస్ ఇచ్చిన మాట తప్పరు, నువ్వు కంగారు పడద్దు, నేను బయటికి వచ్చేస్తాను ఏదొకలాగా అని చెప్పి ధైర్యం చెప్తాడు ప్రియాకి మను. ఇప్పుడు జైల్లో మనుకి పరిచయమైన సోమ అసలు యాటిట్యూడ్ ఏంటి బయటపడుతుంది. శంకర్ గారు బ్రతికున్నంత కాలం అతని దగ్గర నుంచి బెనిఫిట్స్ పొందాలని చెప్పి మనుని చేరదీస్తాడు. శంకర్ పోయినాక ఇంకా నీతో నాకు పనేంటి అని చెప్పి మనుని బాగా కొట్టి అక్కడ ఉన్న బాత్రూమ్స్ అన్నీ కడిగించి అంతేకాకుండా వాళ్ళ బట్టలు ఉతికించి అన్ని పనులు చేసి చాలా చీప్గా చూస్తూ ఉంటాడు. ఇంతలోనే ప్రభు కూడా ప్లేట్ తిప్పేస్తాడు. బాస్ వాళ్ళ భార్యతో మను బయటకు వస్తే మన అక్షిత్కి ఏదైనా ప్రమాదం ఉండవచ్చు, సో ఈ కేసుని ఇక్కడతో వదిలేసేయండి, వాళ్ళ గోలేదో వాళ్లే పడతారు అని చెప్పి అంటాడు. అప్పుడు బాస్ వాళ్ళ వైఫ్ అంటుంది, ఎలా మంచిదైతే అలా చేయి ప్రభు అని చెప్తుంది. అలాగే ప్రభు లాయర్తో చెప్తాడు మను కేసుని వదిలేయమని. ప్రియా ఎన్నిసార్లు కాల్ చేసినా లాయర్ని కలిసినా కానీ రెస్పాండ్ అవ్వడు. లాయర్ డబ్బుల కోసం తను చెయ్యని పనిని ఒప్పుకొని జైలుకి వెళ్ళినందుకు, తన బాస్ చనిపోయినందుకు ఎందుకు వచ్చానురా బాబు, అనవసరంగా ఈ కేసు ఒప్పుకున్నానే అని ఏమీ చేయలేని తికమక పరిస్థితిలో ఉంటారు. ప్రియాకి బయట ఏం చేయాలి అర్థం కాదు. తర్వాత ప్రియా మను ఇచ్చిన 3 లక్షల్లో కొంత డబ్బు తీసుకొని వేరే లాయర్తో ఈ కేసు మేరకు మాట్లాడుతుంది. అలాగే ఎలా అయినా మను బయటకు వచ్చేలా చూడండి అని చెప్తుంది. తర్వాత మనుని మీట్ అవ్వడానికి వెళ్తుంది జైలుకి ప్రియా. అప్పుడు మను ఫేస్ నిండా గాయాలు ఉంటాయి. ఏమైంది అంటే మను చెప్పడు. అప్పుడు ప్రియాకి అర్థమవుతుంది జైల్లో ఎవరో కొడుతున్నారు అని చెప్పి అక్కడున్న జైలర్కి డబ్బులు ఇచ్చి వేరే పార్టీలోకి మార్చేయమని చెప్తుంది. అప్పుడు వేరే బ్యాచ్లో ఉన్న పటేల్ అనే అతను పరిచయం అవుతాడు మనుకి. పటేల్ అనే అతను ఒక ఖైదీ. అతను పెద్దరికంగా ఉంటూ జైల్లో చేనేత వస్త్రాలు తయారు చేసే ఒక చిన్న కంపెనీని రన్ చేస్తూ ఉంటాడు. అదే ఫ్యాక్టరీలో పనిచేయడానికి వస్తాడు మను. అలాగే మంచితనంగా ఉండమని చెప్తాడు మనుకి పటేల్. ఇక బయట ప్రియాకి తనకి ఎన్ని అవకాశాలు వచ్చినా తన మాత్రం పాటల మీద కాన్సంట్రేట్ చేయలేకపోతుంది అంతే కాకుండా తన ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేయలేకపోతుంది ఫుల్ డిస్టర్బింగ్ మూడ్ లో ఉంటుంది ప్రియా అలాగే మను కోసం పెట్టిన లాయర్ కి డబ్బులు ఇవ్వడానికి తను ఖర్చు అవుతుంది కాబట్టి ఒక చిన్న కంపెనీలో జాయిన్ అవుతుంది ప్రియా ఎంత కష్టపడినా మనుకి మాత్రం బెయిల్ రాదు కేసు అలా వాయిదాలు వేస్తూనే ఉంటారు ప్రియా ఇలా పాటలు కూడా పాడడం మానేసి ఇంట్లో బాధపడుతూ కూర్చోవడం చూసి వాళ్ళ తల్లికి మనసు చెల్లించిపోతుంది అంతే కాకుండా ప్రియాతో అంటుంది ఇంకెంతకాలం అలాగే ఉంటావు మనుని మర్చిపో అని చెప్తే ఎన్ని సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా నేను మను కోసం వెయిట్ చేస్తూనే ఉంటాను అని వాళ్ళ అమ్మ దగ్గర గట్టిగా తిట్టేస్తుంది కానీ ఆ నైట్ మాత్రం చాలా బాధగా ఉందమ్మా అని వాళ్ళ అమ్మ దగ్గరే చెప్పుకుంటుంది తన బాధ అంతా అప్పుడు ప్రియా వాళ్ళ అమ్మ మను దగ్గరికి వెళ్ళి ప్రియా గురించి చెప్తుంది నువ్వు ఇక్కడ జైల్లో ఉంటే అది ఇంటినే ఒక జైలు చేసుకుని బ్రతుకుతుంది అన్నీ వదిలేసుకుంది పాటలు చదువు ఏది లేదు ఎలా అయినా ప్రియా సంతోషంగా ఉండేలాగా చూడమని మనుకి చెప్తుంది ప్రియా వాళ్ళమ్మ అప్పుడు ప్రియాని కలవద్దామని మను ఆ రాత్రే వాటర్ ట్యాంకర్ లో దూరి బయటికి ఎస్కేప్ అయిపోదామని ట్రై చేస్తాడు కానీ అనుకోని విధంగా పోలీసులకి దొరికిపోతాడు పోలీసులు మనుని ఒక డార్క్ రూమ్ లో పెట్టేస్తారు అప్పుడే అర్థమైపోతుంది మనుకి ఇంకా తను బయటికి రావడం చాలా కష్టమని సో తను ఎలాగా జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది కనీసం ప్రియా అయినా బయట హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రియాకి ఒక లెటర్ రాస్తాడు సో ఆ లెటర్లో రాస్తాడు నేను చేసిన తప్పుకి నేనే శిక్ష అనుభవించాలి నా వల్ల నువ్వెందుకు బయట శిక్ష అనుభవించడం నన్ను వదిలేసి నీ లైఫ్ నువ్వు చూసుకో ప్రియా నువ్వు హ్యాపీగా ఉండు బయట అని చెప్పి ఆ లెటర్లో రాస్తాడు మను అదంతా చదివి ప్రియా చాలా బాధపడుతుంది తర్వాత మనుని కలవడానికి జైలుకి వస్తుంది కానీ మను తనని కలవడు అలా కొన్ని నెలలు ప్రియా వచ్చినా కానీ తనకి కలవాలని ఉన్నా కానీ మనసు చంపుకుని ప్రియాని కలవడు కొన్ని నెలలు అలా జరిగాక కోర్ట్ హియరింగ్ లో మనుకి 10 సంవత్సరాలు కారాగార శిక్ష విధిస్తుంది కోర్టు ఒక పక్కన ప్రియా వాళ్ళ అమ్మ ప్రియాకి పెళ్లి చేద్దామని పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటుంది ఇంకా 10 సంవత్సరాల శిక్ష ఎలాగా ఖరారయ్యిందని తెలిసి తనని కలవడానికి కూడా ఇష్టపడట్లేదు మను అని ప్రియా ఆలోచించుకుని పెళ్లికి ఓకే చెప్తుంది ప్రియాకి పెళ్లి సెటిల్ అయిపోతుంది పెళ్లి ముహూర్తం కూడా పెట్టేస్తారు ఆ విషయం మనుకి తెలిసి కొంచెం బాధపడతాడు మను ప్రియాకి ఒక పక్కన పెళ్లి జరుగుతూ ఉంటుంది ఆ బాధ తట్టుకోలేక మను ఏం చేస్తాడంటే జైల్లో ఫస్ట్ లో తనని టార్చర్ చేసిన సోమ అనే అతన్ని బాగా కొడతాడు అంతేకాకుండా అతని కూడా ఉన్న అందరినీ టార్చర్ పెట్టే ఆ ఖైదీలను కూడా చితక్ కొడతాడు తర్వాత ఆ సోమ మనుషులందరూ కలిసి మనుని రక్తం కారేలా కొడతారు మనుని హాస్పిటల్ కి షిఫ్ట్ చేసేస్తారు అటుపక్క ప్రియా పెళ్ళైపోతుంది హాస్పిటల్లో ఉన్న మనుని కలిసి పటేల్ అనే అతను తను ఖైదీలు ఎలా మారాడు అనే స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు తన్ని మోటివేట్ చేయాలనుకుంటాడు ఇటుపక్క ప్రియాకి మ్యారేజ్ అయిపోతుంది అంతటితో సినిమా ముగిసిపోతుంది ఈ సినిమాకి నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది అని చెప్పి చాలా సంవత్సరాల తర్వాత ప్రియా మను కలిసి ఒక బస్సులో వెళ్తున్న ఒక చిన్న బిట్ చూపిస్తాడు ఇలా సినిమా ముగిసిపోతుంది ఈ మూవీస్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కూడా ఆ సినిమాకి ఒక లుక్ వేసేయండి అంతేకాకుండా నేను చెప్పిన స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్